మూడు నెలల వయసు ఉన్నప్పుడు యాక్ట్ చేసిన రికార్డు మీకు మాత్రమే ఉంది సావిత్రి గారితో, అది కూడా ఏమనిపిస్తూ ఉంటుంది? ఆ మహాత్మకి ఇలా అనాలనిపిస్తుంది, ఇక్కడి నుంచి అప్పుడప్పుడు ఇలా అనుకుంటే ఏదో జన్మ రుణం అనుకుంటా. ఆవిడ చేతుల మీదుగా ఒక పాప కావాలి షూటింగ్ కంటే మా అమ్మ ఫ్రెండ్ కాబట్టి రేపు తీసుకురా అని చెప్తే మళ్ళీ అది అబ్బాయి క్యారెక్టరు, ఫస్ట్ టైమే అబ్బాయిగానే పాప, లక్కీగా చిన్న పాప కాబట్టి ఇట్ డజంట్. అందులో బాబు అనుకుంటా భార్య అన్న సినిమాలో రాజుబాబు గారికి భార్య. ఓకే, సో ఈ భార్య మూవీని ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ మూడు నెలల పాపాయిని మీ బాబు కానీ చూపించారా మీ హస్బెండ్ కానీ? ఆ ఫోటో లక్కీగా కొన్ని ముఖ్యమైన ఫోటోల్లో ఒక ఎక్కువ కూడా కాదు ఒక 9 to 10 to 11 పిక్చర్స్ ఫోటోస్ ఉన్నారు రోజా, అందులో ఈ ఫోటో దొరికింది. సో అప్పుడు మళ్ళీ ఏదో ఉంటుంది అనుకుంటాం, ప్రతిదానికి ఒక కనెక్ట్ ఒక రీజన్ ఉంటుంది కదా లైఫ్లో. నా విషయంలో ప్రతిదీ అలాగే కనెక్ట్ అయిపోతాను నేను. ఆ ఫోటో దొరకడం ఏంటి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళి అడగను దాన్ని. సో దట్ ఈస్ ద మెమరీ. అదే చూపి మా అబ్బాయి చూసి మా అబ్బాయి వాట్సాప్లో పెట్టాడు ఒకసారి. సో తన దగ్గర నుంచి తీసుకున్నాను అప్పుడు నాకు ఫోటో, నాకు అది ఇవి సాయి అని చెప్పి. ఓకే, సో అలా భార్య మూవీలో చేసింది కూడా అబ్బాయి, అబ్బాయి లాగానే అక్కడ నుంచి అలాగే అబ్బాయి లాగానే అలా కంటిన్యూ అయ్యింది. శంకరాభరణం తర్వాత సీతామహాలక్ష్మి ఇవన్నీ ఎప్పుడైనా మారం చేసేవారా తులసి గారు, మా అబ్బాయి డ్రెస్ వేసుకొని పో నేను చేయను అని అలాగా? లేదు, కాకపోతే సీతామహాలక్ష్మి బాగా గుర్తు నాకు. రవీంద్ర భారతిలో చేసాం సాంగ్, పదే పదే పాడుతున్నా. పొద్దునే మామూలుగా మా హోటల్ నుంచి వెళ్ళేప్పుడు మా నా డ్రెస్ కదా వేసుకెళ్తాను, వేసుకెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ అంటే ఆ సైడ్ స్క్రీన్ ఆ వెనకాల అక్కడే మార్చుకునేదాన్ని. ఓకే, అది బాగా గుర్తుంది నాకు, ఎలాగా నేను అబ్బాయి అని ఫీల్ అయ్యానేమో అప్పుడు అనుకుంటాను నేను. అది ఉంటుంది కదా కొంచెం ఎంత ఏదైనా ఆడపిల్ల ఎంతమంది అని. సో నేను వెనకెళ్ళికి వెళ్ళి మార్చుకొచ్చేసాను. మా మదరు ఒక హెయిర్ డ్రెస్సర్ ఉండేవారు లక్ష్మీ గారని, ఆ సినిమాకి ఆవిడ కంపెనీ హెయిర్ డ్రెస్సరు, తర్వాత ఆవిడే నాకు పర్సనల్ అయ్యారు హెయిర్ డ్రెస్సర్గా. సో ఐ జస్ట్ లిటరలీ వెంట్ బిహైండ్ దట్ కర్టెన్ నేను చేంజ్ మై అబ్బాయి డ్రెస్ వేసుకుని వచ్చేసేదాన్ని ఇలా మామూలుగా. ఓకే, అది ఉంది. బట్ ఇది డ్రెస్ వేసుకోవాలని మట్టుకు ఎప్పుడు చేయలే, ఎప్పుడు భలే సరదా కదా యాక్షన్. విశ్వనాథ్ గారు ఏదో చెప్పిస్తారు ఇవాళ, అంకుల్ విల్ టీచ్ మీ సంథింగ్, అలాగ ఇలాగ వచ్చేస్తా అనమాట.